హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈ వీడియోని ఎలైట్ మోషన్లో చేసుకోవచ్చు, కైన్ మాస్టర్లో చేసుకోవచ్చు. నేను డౌన్లోడ్కి రెండు ప్రీసెట్లు ఇస్తాను. ఎలైట్ మోషన్ ప్రీసెట్ ఇస్తాను, కైన్ మాస్టర్ ప్రీసెట్ ఇస్తాను. డీటెయిల్డ్గా చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎలైట్ మోషన్ వచ్చిన వాళ్ళు ఎలైట్ మోషన్లో చేసుకోండి, కైన్ మాస్టర్ వచ్చిన వాళ్ళు కైన్ మాస్టర్లో చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ డెమో చూడండి. చూసారు కదా డెమో. బాయ్స్ గర్ల్స్ ఎవరైనా ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్ అండి, చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ మెటీరియల్ ఎలా చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని స్టార్ట్ చేసేటప్పుడు అందరూ కూడా లైక్ చేయండి. సపోర్ట్ కోసం అడుగుతున్నాను, అందరూ లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ని ఓపెన్ చేసి సర్చ్లో మహీటెక్ ఇన్ఫో అని సెర్చ్ చేయండి గూగుల్లో. ఇట్లా మన వెబ్సైట్ వస్తుంది, ఓపెన్ చేయండి. ఇది మీకు పైన సెర్చ్ బార్ ఉంటుంది టాప్లో, దీన్ని క్లిక్ చేసి రీల్ 54 అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన ఈ పోస్ట్ని క్లిక్ చేయండి. ఇందులో మీరు మేజర్గా డౌన్లోడ్ చేసుకోవాల్సింది ఎలైట్ మోషన్ ప్రీసెట్. ఎలైట్ మోషన్ వాళ్ళు కైన్ మాస్టర్ ప్రీసెట్ అంటే ఫోటోలు రీప్లేస్ చేసుకోవడమే కైన్ మాస్టర్. ఎలైట్ మోషన్ వాళ్ళు ఫాంటు పార్టికల్స్ డౌన్లోడ్ చేసుకోండి, కైన్ మాస్టర్ వాళ్ళు అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ముందుగా మీ ఫోన్లో ఉన్న ఎలైట్ మోషన్ యాప్ని ఓపెన్ చేయండి. సో ఎలైట్ మోషన్ ఓపెన్ చేశాను. ఇక్కడ ఎలైట్ మోషన్ ప్రీసెట్ పైన టచ్ చేస్తే రీడైరెక్ట్ చేసింది ఎలైట్ మోషన్లోకి. ఇంపోర్ట్ పైన క్లిక్ చేశాను, ఇంపోర్ట్ అవుతుంది. డీటెయిల్గా చెప్తాను, కొంచెం ఓపిక్గా చూడండి. పైన నెక్స్ట్, కింద కంటిన్యూ టు టెంప్లేట్ క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫొటోస్ ఉన్నాయి కదా, ఫోటోని క్లిక్ చేయండి. ఫస్ట్ కలర్ ఫిల్లు. ఇక్కడ ఏం చేస్తారంటే ముందు మీరు వీటిని, ఈ ప్రాజెక్ట్స్ని ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఈ ఐ సింబల్ క్లిక్ చేయండి. హైడ్ చేయండి ఇవన్నీ, కొన్ని ఈ కెమెరా వరకు, ఈ ఫొటోస్ కాడ నుంచి పైన మొత్తం హైడ్ చేయండి ఐ సింబల్ మీద. తర్వాత ఆన్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఈ లిరిక్స్కి టెక్స్ట్ పెడతాంలేండి. టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ని క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్, పైన ఫాంట్ నేము, ఈ వి వాల్ ఫాంట్స్, పైన త్రీ లైన్స్, ఇంపోర్ట్ ఫాంట్స్. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో అమెరికన్ క్యాప్టెన్ ఫాంట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే లిస్ట్లోకి వస్తుంది, అది ఎక్కడ ఉందో సెలెక్ట్ చేసుకోండి. పైన రైట్ మార్క్. ఇలా ఇక్కడ ఉన్న అన్ని ఫాంట్స్కి కూడా ఈ పైన అమెరికన్ క్యాప్టెన్ని సెలెక్ట్ చేసుకొని పైన రైట్ మార్క్ ఇవ్వండి. ఇక్కడున్న ఫాంట్స్ అన్ని చేంజ్ చేసేయండి. ఈ లిరిక్స్ ఫాంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అమెరికన్ క్యాప్టెన్ పెట్టేయండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్, ఇక్కడ పైకి వెళ్ళి అమెరికన్ క్యాప్టెన్ సెలెక్ట్ చేసుకొని పైన రైట్ మార్క్ మొత్తానికి సెట్ చేసేయండి. ఇలా సెట్ చేశాక ఫస్ట్కి వచ్చేయండి. వచ్చేసి ఈ అమ్మాయి ఫోటో ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా చేసే విధానం ఒకటే, ఫోటోలు రీప్లేస్ చేయడమే. కలర్ ఫిల్లు, ఈ ఫోటో పైన ట్యాప్ చేయండి. మీరు పిఎన్జీలో కట్ చేసుకున్న ఫొటోస్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళండి. నేను ఇప్పుడు ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను, పైన ప్లస్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, ఈ ఫోటో రీప్లేస్ అయింది. ఓకే, సైజు కావాలంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో సైజు చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు ఈ ఫోటో రీప్లేస్ చేశాను, చూడండి ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇంకో ఫోటో వచ్చాను, ఫోటోని టచ్ చేశాను, కలర్ ఫిల్లు, ఫోటో నేమ్ పైన టచ్ చేశాను. ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి, చూపిస్తున్నాను మీకు. ఇంకొక ఫోటో పైన ప్లస్, ఫోటో వచ్చింది. ఓకే, ఫోటో బాగుందా, రైట్, మంచిగా వచ్చింది. ఇంకా కావాలంటే ఇది క్లిక్ చేసి కలర్ ఫిల్లో ఫిట్ చేసి బ్యాక్ వచ్చి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో కొంచెం పెద్దగా చేసుకోండి, ఫోటో సైజు బాగా కనపడుతుంది. మళ్ళీ ఇంకొక ఫోటో, కలర్ ఫిల్లు, ఫోటోల దగ్గరికి వెళ్ళండి, ఫోటో పైన టచ్ చేసి ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకుందాం. ఇలా సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్, ఓకే, మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో కొంచెం ఫోటోని చిన్నగా చేసుకోండి. ఇలా మళ్ళీ ఇలా ఇంకొక ఫోటో, ఫోటోని టచ్ చేయడం కలర్ ఫిల్, ఫోటో నెంబర్ పైన టచ్ చేయండి. ఇక్కడ ఫొటోస్ అన్నీ వస్తాయి కదా, మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా పైన ప్లస్ పైన క్లిక్ చేయండి. ఫోటో పెద్దగా ఉంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో కొంచెం చిన్నగా చేసుకోండి ఫోటో సైజు. ఇలా చేసుకుంటే ఇలా ప్లే అవుతుంది. మళ్ళీ ఇంకొక ఫోటో, కలర్ ఫిల్, ఫోటో నెంబర్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇంకొక ఫోటోని తీసుకుందాం, పైన ప్లస్, ఫోటో ఇలా వచ్చింది. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో కొంచెం చిన్నగా చేస్తాను, చిన్నగా చేశాను. అయితే వైప్లో కింద ఉంది కదా, ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్లో ఇక్కడ మీకు వైప్ అని ఉంటుంది, ఇక్కడ ఇండ్ అని ఉంటుంది. దీన్ని టచ్ చేసి ఇటు కొంచెం కింద కనుక్కుంటే ఫోటో సైజ్ పెరుగుతుంది, ఇటు అనుకుంటే పైకి పైకి వెళ్తుంది. ఇట్లా చిన్నగా పెద్దగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఫోటో, కలర్ ఫిల్లు, మళ్ళీ ఫోటో సెక్షన్ దగ్గరకు వచ్చి ఇప్పుడు ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న పైన ప్లస్. ఈ ఫోటో బాగా పెద్దదైంది అనుకోండి, మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో. మీకు ఫొటోస్ పిఎన్జీలో కట్ చేయడం తెలియకపోయినా రాకపోయినా డిస్క్రిప్షన్లో వీడియో పెట్టాను, వెళ్ళి చూడండి. సో చూస్తే మీకు ఫోటో అనేది ఎలా కట్ చేసుకోవాలో వీడియో డీటెయిల్గా ఉంటుంది. ఓకే, ఫొటోస్ పెట్టేశాను. ఆటోమేటిక్గా దీనికి యానిమేషన్ ఉందా? ఓకే, రైట్ ఉంది. ఫస్ట్కి రండి, ఇక్కడ మీరు హైడ్ చేసిన ఐ సింబల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ దానికంటే ముందు ప్లస్, మీడియా, ఆలు, మీరు డౌన్లోడ్ చేసుకున్న పార్టికల్స్ వీడియోని తీసుకోండి, ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది, దీన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్, యాడ్ ఎఫెక్ట్స్ టు అండ్ క్రోమాకి అండ్ స్టాండర్డ్ సెట్టింగ్స్, కీ కలర్లో బ్లాక్ కలర్ తీసుకోండి.
ఇది కొంచెం ఒపాసిటీ లెవెల్, ఫెదర్ లెవెల్ ఇంక్రీజ్ చేయండి నీట్గా కనపడటానికి. కొంచెం నీట్గా కనపడతాయి ఇలా, కొంచెం నీట్గా అయ్యేలాగా అడ్జస్ట్మెంట్ చేయండి. చేసి ఇదే క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్, యాడ్ ఎఫెక్టు, ఇక్కడ సాచురేషన్స్ అండ్ వైబ్రేషన్ సెర్చ్ చేయండి. వస్తుంది, ఇది వస్తుంది. ఇందులో స్టాండర్డ్ సెట్టింగ్స్ ఇదే సెలెక్ట్ చేసుకుని కొంచెం కలర్ఫుల్గా పెంచండి. పెంచి ఫస్ట్కి రండి, ఫస్ట్కి వచ్చిన తర్వాత లాస్ట్కి వెళ్ళండి. లాస్ట్కి వెళ్ళి ఇక్కడ బీట్ మార్క్ దగ్గర 15 సెకండ్ల దగ్గర ఈ టెంప్లెట్ని కట్ చేసి ఫస్ట్కి రండి. ఇవన్నీ ఆన్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ ఆన్ చేసి, ఇవన్నీ ఆన్ చేశారు కదా, ఇక్కడ కెమెరా సింబల్ ఉంటుంది, కెమెరా ఆన్ చేయండి. ఆన్ చేశారు కదా, ఇప్పుడు ప్లే చేయండి. మీ ఫొటోస్ కూడా ఇలా షేక్ ఎఫెక్ట్ వస్తాయి సింపుల్గా. ఇంకా అయిపోయిందండి తయారు చేయడం, ఈ వీడియోని సేవ్ చేసుకోవటమే. దానికోసం టాప్లో షేర్ బటన్ ఉంటుంది, చూపిస్తాను. టాప్లో షేర్ బటను మీకు నచ్చిన క్వాలిటీలో సేవ్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే లాస్ట్లో సేవ్ అని వస్తుంది, సేవ్ చేసేయండి. ఇంక ఇది అయిపోయింది కదా. ఇప్పుడు కైన్ మాస్టర్లో చూపిస్తాను నేను మీకు, మినిమైజ్ చేసి. మీ ఫోన్లో ఉన్న కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి. ఇది కొత్త కైన్ మాస్టర్ కాదు, నేను వాడుతున్నాను ఎప్పటి నుంచో, చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో సందేశం పంపించండి, నేను అక్కడ మీకు లింక్ పంపిస్తాను, చేసుకుందరు. మన ఫాలోవర్స్ అందరికీ ఇస్తాను, ఫాలో చేసి మెసేజ్ పెట్టండి నాకు, పగిడి మహీంద్ర నాయుడి. క్రియేట్ న్యూ, ఓకే. ఇక్కడ వచ్చేసి పైన ఇంపోర్ట్ అని ఉంటుంది, క్లిక్ చేసి ఓకే చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ప్రీసెట్ ఉంది కదా బేబీ హీ లవ్స్ అని, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఇంపోర్ట్ అవుతుంది, ఓకే. ఇంపోర్ట్ అయిపోయింది, ఇలా వస్తుంది. ఇంపోర్ట్ అయింది, ఇక్కడ మీరు ఏం చేసే పని లేదండి. జస్ట్ ఈ ఫోటోని క్లిక్ చేసి రీప్లేస్ క్లిక్ చేసి, మీరు పిఎన్జీలో కట్ చేసుకున్నారు కదా ఆ ఫొటోస్ని మాత్రం తీసుకుంటే చాలు. ఫస్ట్ ఫోటోని రీప్లేస్ చేశాను, పెద్దగా అయింది, ఏం లేదు. దీన్ని చిన్న పట్టుకొని చివర పట్టుకొని చిన్నగా చేసి ఇక్కడ జరుపుకోవడమే. క్రాపింగ్లో ఇలా పైకి జరుపుకోవడం, ఒకవేళ ఎక్కువ తక్కువలు ఉంటాయి అంతేనండి, సింపులే. ఇలా జరపండి, క్రాపింగ్లో ఇలా పైకి అనుకోండి ఎక్కువ తక్కువలు ఉంటాయి, ఓకే. అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ ఫోటోని మాత్రం కరెక్ట్గా, రీప్లేస్ చేసిన ఫోటోని కరెక్ట్గా జరుపుకోండి. ఇలా క్రాపింగ్లో ఇంకా కిందకు వస్తుంది, వచ్చింది ఈ ఫోటో, ఇలా వస్తుంది. మళ్ళీ ఇంకొక ఫోటో ఇక్కడ రీప్లేస్, సేమ్ ఒకటే చేసే విధానం ఒకటే. ఇంకో ఫోటో తీసుకొని చూపిస్తాను మీకు. ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి క్రాపింగ్ అని ఉందా, ఇటు చివర్లో, ఇటు చివర్లో, ఇటు పైకి క్రాప్ చేయండి. ఓకే, ఫోటో సైజు కావాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకొని క్రాపింగ్లో కిందకనండి. అని దీన్ని కరెక్ట్గా సైజు ఇక్కడికి పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే దీనికి ఆటోమేటిక్ యానిమేషన్ ఉంటుంది. ఇలా మళ్ళీ ఇంకొక ఫోటో ఇక్కడ రీప్లేస్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇట్లా ఇక్కడున్న ఫొటోస్ మొత్తాన్ని రీప్లేస్ చేయండి సింపుల్గా. ఇంకొక ఫోటో తీసుకున్నా క్రాపింగ్లో కొంచెం పైకి. ఈ ఫోటోని కరెక్ట్ ఈ ప్లేస్లో పెట్టుకుంటాను. ఇలా ఇప్పుడు ప్లే చేద్దాం, ఇలా వస్తుంది ఫోటో. ఓకే, బాగుంది. ఫోటోని కలిపితే పైకి జరుపుకోండి మీ ఇష్టం. మళ్ళీ ఇంకొక ఫోటో రీప్లేసు. మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుందాం. ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకున్నా, చిన్నగా చేస్తా చివరి పట్టుకొని. ఈ క్రాపింగ్లో ఈ పైన తల క్రాప్ అయింది కదా, ఇలా క్రాప్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. మళ్ళీ ఇదే ఫోటో రీప్లేసు. ఇట్లా మీరు మీ ఫొటోస్ అన్నీ కూడా సింపుల్గా రీప్లేస్ చేసుకోండి. ఇప్పుడు నేను చేస్తున్నట్లు క్రాపింగ్లో క్రాప్ అయితే, ఫోటోలు క్రాప్ అయిన ప్రాబ్లం లేదు. ఇలా క్రాప్ ఆప్షన్ ఆన్ చేసేసి దీన్ని కరెక్ట్ పొజిషన్లో పెట్టుకోండి. ఇలా ఇలా పెట్టుకోండి. ఇదొక ఫోటో రీప్లేసు. ఈ ఫోటో పెట్టాను, దీన్ని కరెక్ట్ ప్లేస్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకున్నా. అయిపోయింది, ఇంకేం లేదు. ప్లే చేయండి, కంప్లీట్ అయిపోయింది. టాప్లో సేవ్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సేవ్ చేసుకోండి. అంతేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.